గోదావరి నియోజకవర్గంలో 1200 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ వల్ల దాదాపు 12000 మంది యువతీ యువకులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి లభిస్తుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. అల్లూరులోని వైసీపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావుతో కలిసి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఇందులో భాగంగానే కావలి నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1.5 సంవత్సరం క్రితం ప్రారంభించుకున్న రామాయపట్నం పోర్టు ప్రతిఘటన పూర్తి చేసుకుని అందుబాటులోకి రానుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశిరేఖ నాయకులు మేడ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దూరదృష్టితోటి ఏ విధంగా మంచి మంచి పరుగు మన కావగ నియోజకవర్గానికి చేశాయనేది ఒక ఎగ్జాంపుల్. ఈరోజు గతంలో ఎప్పుడో బ్రహ్మంగా రాసే కార్యక్రమం కావగి కనకపట్నం అవుతుంది. కావగి కనకపట్నం కావాలంటే ఏదో ఒకటి కావాలి. ఈరోజు కావగి మనకి అతి సమీపంలో ఉండేది మనకి బంగాళాఖాతం అతి దగ్గరలో 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మనకుంది. అదేవిధంగా ఈరోజు మన కావలికి ఆనుకొని రామాయపట్నం పోర్టు ఈరోజు జగనన్న చేతుల మీదుగా ప్రారంభానికి అంటే ఫౌండేషన్ స్టోన్ వేసేదానికి నోచుకొని 1.5 సంవత్సరం వ్యవధిలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని ఒక బెస్ట్ కదా డిసెంబర్ లేదా జనవరిలో ఈరోజు అక్కడ కంప్లీట్ చేసుకుని అక్కడికి పెద్ద పెద్ద స్టేమర్స్ బోర్డ్స్ అని కూడా రాబోతున్నాయంటే ఒక రామాయపట్నం పోర్టు కావలికి పక్కనే వచ్చిందంటే కావలి ఏ విధంగా అభివృద్ధి చెందొద్దో విద్యాపరంగా కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు అదేవిధంగా అనుబంధ కంపెనీస్ ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు అదేవిధంగా మన రైతాంగానికి వాళ్ళకు ఉన్న భూముల యొక్క వాల్యూస్ కావచ్చు వ్యాపార అభివృద్ధి కావచ్చు అన్ని విధాలుగా కావలి అభివృద్ధి చెందబోతామని అంటే ఒక పోర్ట్ అనేది వస్తే ఏ విధంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయో ఒక కావలిని నిదర్శనంగా తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ పట్టణమైనా సరే ఒక పోర్టు ఉన్న కాడు ఒక సముద్రం ఉన్న కాడు ఏదో నదీతీర ప్రాంతాలు ఆ సిటీస్ అభివృద్ధి చెందుతాయి. ఈరోజు అటువంటి అదృష్టం మన కావలి నియోజకవర్గంలో మన కావలి పట్టణానికి వస్తుందంటే రామాయపట్నం రావడం వల్ల ఈరోజు అక్కడ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. కాబట్టి తప్పకుండా ఒక పెద్ద నగరంగా ఒక పెద్ద సిటీగా అయ్యేదానికి ఈరోజు జగనన్న బాట వేశాడనే దానికి ఒక నిదర్శనం అని కూడా మేందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ఫిషింగ్ హార్బర్ ఒక జమ్మూ ఫిషింగ్ హార్బర్ అనేది వస్తే ఈ తీర ప్రాంతంలో మన కావలి పట్టణానికి ఆనుకునే దాదాపు 47 కిలోమీటర్గా తీర ప్రాంతం మనకి ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలే కావచ్చు లేదా ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీసే కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు ఫిషింగ్ హార్బర్ వచ్చి దాదాపు 1200 బోట్లు అక్కడ వేతకపోయేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల గతంలో మత్స్యకార యువతి యువకులంతా కూడా ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు పోయి చేపల వాడికి అక్కడికి బోట్లు నడిపేదానికో లేదా బతుకుతే అవకాశం పోయే పరిస్థితి ఉండేది. ఈరోజు ఈ జుగోదన ఫిషింగ్ హార్బర్ రావడం వలన ఈరోజు ఆ 1200 బోట్లకు సంబంధించి దాదాపు 12000 పైచేకు యువతి యువకులకి అక్కడ పని దిక్కుపోతామండి. వాళ్ళు స్వయంగా ఆ బోటింగ్ తోటి వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశాలు కాబోతున్నాయి. దానివల్ల ఎంతో 100 కోట్లు 1000 కోట్లు రెవెన్యూ కూడా జనరేట్ అవబోతా ఉంది.
ఆ ఫిషింగ్ మత్స్యక వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చెందబోతున్నాయి. ఒక ఫిషింగ్ హార్బర్ ఏంటంటే ఈరోజు దుబోదం నుంచి రామాయపట్నానికి రోడ్డు వచ్చింది. అదేవిధంగా తొందరగా తొమ్మిది పంట రోడ్డు రెడీ అవబోతోంది. అదేవిధంగా మన ఉడాస్పేట నుంచి తిప్పు నుంచి ఉడాస్పేట మీదుగా ఆ రోడ్డు కూడా అభివృద్ధి చెందబోతుంది. దానికి అనుబంధ సమస్యలు ఐస్ ఫ్యాక్టరీస్ కావచ్చు, కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, లేదా ఇతర అనుబంధ సంస్థలైనా కూడా మార్కెటింగ్ సంబంధించిన ఏజెన్సీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో రాబోతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవన ప్రమాణాలన్నీ కూడా తప్పకుండా పెరుగుతాయి. ఇవన్నీ కావడం వల్ల కూడా అక్కడక్కడ భూమి యొక్క రేట్లు పెరుగుతాయి, రైతాంగానికి మేలు. అంటే ఒక రామాయపట్నం లాంటి పోర్టు కావచ్చు, ఒక ఫిషింగ్ హార్బర్ కావచ్చు, లేదా ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్వర్యంలో మాటలతో కాకుండా చేతలతో చూపించిన ముఖ్యమంత్రికి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. ఒక విద్యకి ఖర్చు పెట్టాలంటే ఈరోజు ఆశ్చర్యపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో కేరళలో చదువుకున్న వారి సంఖ్య అత్యధికంగా ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దానికి తగ్గట్టుగా ముందుకొచ్చిందంటే దేశంలో నెంబర్ వన్ స్థానానికి వచ్చిందంటే ఈరోజు జగనన్న చేసిన ఈ సంస్కరణ అని కూడా మెందరికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్క పిల్లవాడు చదువుకోండి, ఆ కుటుంబాలు ఏ విధంగా బాగుపడతాయి, ఆ గ్రామాలు ఏ విధంగా బాగుపడతాయి, ఏ విధంగా వారి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది అనేది ఉదాహరణ తీసుకోవాలంటే నన్ను కానీ మన బిఎంఆర్ సాంగ్ కానీ తీసుకోవచ్చు అని మేము తెలియజేస్తాం. కాబట్టి అందుకే అటువంటి కుటుంబానికి నేనున్నాను అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని వసతులు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, హాస్టల్ కావచ్చు, గోల్మందు కావచ్చు, అదేవిధంగా వారికి కావాల్సిన బాత్రూమ్స్ కావచ్చు, స్కూల్స్ పెయింటింగ్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఈరోజు అరేంజ్ చేయడమే కాకుండా వారు ఎంతటి చదువు చదువుకున్నా ఏ కాలేజీ చదువుకున్నా వాటికి ఫీజు కట్టే బాధ్యత నాది అని ఈరోజు చదివిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తాను. అందుకే ప్రతి ఒక్క అక్కడే అమ్మ కూడా ఏంటికి పోయినా కూడా ఈరోజు జగనన్న ఉన్నాడు అనే ఒక భరోసా తోటి మా పిల్లల్ని చదివించేదానికి జగనన్న ఉండగా మాకెందుకు ఇంకా భయం అని ఆ విధంగా ఈరోజు చెప్తున్నారంటే జగనన్న చేస్తున్న మంచి కార్యక్రమాలు ఏ విధంగా జనానికి మంచి చేకూరుస్తున్నాయో ఒకసారి ఆలోచించారు కూడా తెలియజేస్తాం. అందుకే ఈరోజు మన నాయకులంతా మనం రావడం జరిగింది. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనం జనాలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చేత ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, తెలుగుదేశం అనేక మంది జనాలు తెచ్చి మోసం చేసే ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి మోసం చేసే ప్రభుత్వం కాదు. ఈరోజు జగనన్న మాట ఇచ్చాడంటే చేస్తాడు అంతే అని చెప్పాలి. అందుకే మేమంతా కూడా తప్పకుండా ఈరోజు జగనన్న చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ తెలియజెప్పేదానికి మనమంతా కూడా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాయి, అందుకే జగనన్న కావాలి అని చెప్పే విధంగా మేమంతా కూడా తెలియజేయాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా తొమ్మిది పంట రోడ్డు ఎంతో కాలంగా మత్స్యకారులు దాదాపు 30,000 మంది ఆ రోడ్డు మీద పోయే అవకాశం ఉంది ప్రతి దినము కూడా. అటువంటి రోడ్డుని కొన్ని కారణాలు డిఐజీ అయింది, తప్పకుండా దానికి సంబంధించి మన ఎలక్షన్స్ లోపు ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని సీఎం గారు మాటిస్తున్నారు. తప్పకుండా అది కూడా కంప్లీట్ చేస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈరోజు జరుగుతున్నాయి. అదేవిధంగా మన కావలి నుంచి కావలి జంక్షన్ నుంచి మన ఉదయగిరికి పోయే రోడ్డు డబల్ రోడ్డు చేయబోతా ఉన్నారు, అక్కడ కంపెనీ చేతిలో ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తాము. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు మనకు కావాలి ఒక నియోజకవర్గానికి ఇన్ని చేశాడు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఒక్కతైతే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదో ఒక పథకం ద్వారా ఈరోజు ప్రయోజనం చేకూర్చిన నేత మన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దేశంలో ఈరోజు చేశాడంటే
ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా పథకాలు పెడితే తెలుగుదేశం పార్టీ నాయకుడు కావచ్చు, దాని తోక పార్టీ కావచ్చు, ఏదైనా విమర్శించారో ఒక సంవత్సరంలో ప్రభుత్వం దివాలా చేస్తుంది, నెస్టీ నుంచి ఎవరు ఆ విధంగా పుకాలు పుట్టిస్తూ మనం చూస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి